తన భర్త కాసేపు చూస్తేనే తట్టుకోలేని సగటు భారత వివాహిత మహిళలకు రాజస్థాన్ హైకోర్టు షాక్ ఇచ్చింది తాజాగా పెళ్ళైన ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది మీరు గతంలో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం కుదరక మరో అమ్మాయిని వివాహం చేసుకుని కాపురం చేస్తున్నా మొదట ప్రేమించిన ప్రేయస్తో అప్పటి ప్రేమాయణం కొనసాగించవచ్చని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది వివాహం చేసుకుని భార్య ఉన్న వ్యక్తి మరో మహిళతో కలిసి ఉంటే అది చట్ట విరుద్ధమని చట్టం చెబుతుంది కానీ పెళ్లైన వ్యక్తితో ప్రేమించిన యువతి అతనితో కలిసి ఉండొచ్చంటూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును తాజాగా వెల్లడించింది అసలు విషయానికి వస్తే ఓ కేసు విచారణ విషయంలో రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్ మెహతా వినిత్ కుమార్ మాథుర్లు ఈ మేరకు తీర్పునిచ్చారు పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్న మొయినుద్దీన్ అనే వ్యక్తిని పాల్ సోని అనే ఇరవై ఆరేళ్ల యువతి ప్రేమించింది భార్య పిల్లలున్న వ్యక్తితో పెళ్లికి ఏ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరు అలాగే వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు దీంతో మొయినుద్దీన్ సోనీలు ఇంటర్ఫేస్ వివాహం చేసుకున్నారు ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు ఇది తెలిసిన సోనీ తల్లిదండ్రులు హౌస్ అరెస్ట్ చేశారు ఈ క్రమంలో ఆమె కోసం మొయినుద్దీన్ కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు దీంతో సోనిని మార్చి పదమున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచారు కేసును క్షుణ్ణంగా విచారించిన మీదుట ఆమె భవిష్యత్తు తదనంతరం పరిణామాల గురించి సోనికి కౌన్సిలింగ్ ఇప్పించారు అయినా సోనీ మొయినుద్దీన్తోనే ఉంటానని తేల్చి చెప్పింది దీంతో సోనీ మేజర్ కావడంతో మానసిక పరిపక్వత గల యువతిగా భావించిన న్యాయమూర్తులు సోని మొయినుద్దీన్తో కలిసి ఉండేలా తీర్పునిచ్చారు అంటే అటు భార్యతో కాపురం చేస్తూనే ఇటు ప్రేస్తూనే ఉండొచ్చన్నది ఆ తీర్పు సారాంశం దీనితో భారత వివాహిత మహిళలు కొంచెం జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందని తెలుస్తుంది మీ శ్రీవారికి గతంలో ప్రేయసి కానీ ప్రేమ వ్యవహారం ఉందేమో ముందుగానే తెలుసుకోండి ఇఫ్ యుక్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్